తెలుగువారి ఆత్మీయ వారధి మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత జ్ఞానం సత్యం స్వేచ్ఛ నీతి ముఖ్య అంశాలు వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్ లో సమకాలీన సామాజిక అంశాలను సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం రండి మీ సంశయాలను మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి హలో తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ట్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా వ్యూయర్స్ మాతో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి tori.livelive1 కి కాల్ చేస్తే మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ రోజు మనం లాక్డౌన్ లో పిల్లలపై పెరుగుతున్న హింస గురించి చర్చించుకుందాం ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మానవవాదులైన ఇద్దరు న్యూరో సైకియాట్రిస్ట్లను ఆహ్వానించాము మొదట డాక్టర్ ఆరోగ్య గారు ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రీ ఇన్ గుంటూర్ కాన్వెంట్ మెడికల్ కాలేజ్ ప్రముఖ అంబేద్కరే అలాగే డాక్టర్ హరి న్యూరో సైకియాట్రిస్ట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వెల్కమ్ టు ద షో అండి ముందుగా మనం డాక్టర్ ఆరోగ్యతో మొదలు పెడదాం సో అందరికి తెలిసిందే మనం మార్చి 24 తేదీ నుండి లాక్డౌన్ లో ఉన్నాం గత 11 రోజుల నుండి లాక్డౌన్ లో గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి 92,000 ఎమర్జెన్సీ కాల్స్ అబ్యూస్ అండ్ వైలెన్స్ గురించి రావడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే మనకి లాక్డౌన్ లో జనాల మెంటల్ స్టేటస్ మీద బాగా ప్రభావం పడిందని అనిపిస్తుంది సో ముందుగా డాక్టర్ ఆరోగ్య అసలు చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటి అండ్ దానికి కారణాలు ఏంటి అంటారు చైల్డ్ అబ్యూస్ అని చెప్పేసి మామూలుగా జనరల్ టర్మ్స్ లో కాకుండా మన వ్యూవర్స్ అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గనక ఎప్పుడైతే చిన్న పిల్లల్ని పట్టించుకోవాలో ఆ సమయంలో పట్టించుకోకపోయినా ఎప్పుడైతే వాళ్ళని ఫ్రీగా వదిలేయాలో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేనప్పుడు పట్టించుకున్న రెండు విధాలుగాను ఇది చాలా వరకు దాన్ని అబ్యూస్ కింద మనం తీసుకోవచ్చు అంటే సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గనక ఇంకా మనము లోతుగా వెళ్ళాలంటే గనక అబ్యూస్ అనేది చాలా వరకు చాలా రకాలుగా ఉంటా ఉంటది ఏంటంటే ఫస్ట్ నెగ్లెక్ట్ వస్తుంది తర్వాత ఫిజికల్ అబ్యూస్ వస్తుంది ఎమోషనల్ అబ్యూస్ వస్తుంది సెక్షువల్ అబ్యూస్ వస్తుంది రిచువల్ అబ్యూస్ కూడా ఉంటుంది ఇవన్నీ మనం చాలా వరకు వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్యూస్ కి దారి తీసే కారణాలు ఏంటి అసలుకి ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది అబ్యూస్ కి దారి తీసే కారణాలు చాలా వరకు అబ్యూస్ చేయబడే పిల్లలందరూ వాళ్ళ యొక్క వాతావరణంలో నుండే అబ్యూస్ స్వీకరిస్తూ ఉంటా ఉంటారు అంటే ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ అయితే కనుక వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత చుట్టుపక్కల బంధువులు మిత్రులు వీళ్ళందరి దగ్గర నుంచి వస్తూ ఉంటుంది చాలా వరకు తల్లిదండ్రులకి తెలియదు తాము అబ్యూస్ చేస్తున్నామన్న సంగతి చాలా మందికి ఈ అబ్యూస్ అంటే అవగాహన అనేది కూడా అస్సలు లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్యూస్ జరగకుండా ఉండాలి అంటే కనుక ఫస్ట్ తల్లిదండ్రులకి బేసిక్ అవగాహన అనేది ఉండాలి తల్లిదండ్రులకు బేసిక్ అవగాహన ఎలా వస్తుంది బేసికల్ గా తమని తాము వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు అంటే ఫస్ట్ ఒక ఇండివిజువల్ తాము అర్థం చేసుకుని తమలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ తమలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ వాళ్ళు కూలంకుషంగా తెలుసుకుని అర్థం చేసుకున్న తర్వాత తమ బలాలు బలహీనతలు పూర్తిగా అర్థం చేసుకుని కొన్ని కొన్నిసార్లు నా బలహీనతలు ఇవి నేను దాటలేకపోతున్నాను అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే గనక అవే విషయాలు వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ విషయంలో కూడా ఒప్పుకోగలుగుతారు అంటే ఒక పార్ట్నర్ యొక్క బలాలు బలహీనతలు వాళ్ళు కూడా కొన్ని కొన్ని బలహీనతల సమయంలో ఎందుకు ఇలా పడిపోతున్నారు అన్న విషయం మీద వాళ్ళు తిట్టి కొట్టి లేదా ఆడిపోసుకోకుండా ఉండటానికి అర్థం చేసుకోవటానికి వీళ్ళు తమను అర్థం చేసుకోవటం వల్ల వాళ్ళు తమ పార్ట్నర్స్ ని అర్థం చేసుకోగలుగుతారు సో వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవటం వలన వాళ్ళ పిల్లలను కూడా అర్థం చేసుకోగలుగుతారు సో ఫస్ట్ భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకుంటే గనక
వివాహం ఇది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది మన ఇండియాలో. భార్యాభర్తల మధ్యన ఉండే సంబంధం ఫస్ట్ యాక్చువల్ గా నిజమైన ప్రేమ అయి ఉండాలి, ట్రూ లవ్ అయి ఉండాలి చెప్పాలంటే. సో ఇందాక నేను చెప్పినట్టు ట్రూ లవ్ అంటే ఒకళ్ళు తమను తాము అర్థం చేసుకుని తమలో ఉన్న లోటుపాట్లను, తమలో ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ పూర్తిగా అర్థం చేసుకుని దాని తర్వాత ఎదుటి వాళ్ళలో కూడా పాజిటివ్స్ నెగటివ్స్ అర్థం చేసుకోగలుగుతారు. సో దిస్ ఈస్ ట్రూ లవ్, సిన్సియర్ లవ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, కానీ ఇక్కడ జనరల్ గా చాలా వరకు పెళ్లి చేసుకోవాలంటే మనకి ఏ కారణాలు వస్తాయి, ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని ఎవరినన్నా అడిగితే కనుక మనకి ఎటువంటి సమాధానాలు వస్తాయి, చాలా వరకు సెటిల్ అవ్వాలి అని, సెటిల్ అవ్వాలని, ఇంకా తోడు కావాలని. అవును అవును. తర్వాత ఇదేంటది, పెద్ద అయిన తర్వాత నువ్వు ముసలాడు అయిన తర్వాత నువ్వు మంచం మీద పడితే నిన్ను ఎవరు చూసుకుంటారు, ఎవరు చూసుకోవాలి? అవును, ఎవరు చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి కారణాలు సర్వసాధారణంగా కామన్ గా మనం కారసపడతా ఉంటా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ కారణం కనుక తీసుకుంటే కనుక ట్రెడిషనల్ అంటే వయసు వచ్చింది పెళ్లి చేసుకోవాలి, నీకు కోరికలు ఉంటే ఆ కోరికలు తీర్చుకోవాలి. ఇది ఇది సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటా ఉంటారు. భారతదేశంలో ఇది చెప్పాలంటే గనక దీనికి క్యాస్ట్ మ్యారేజెస్ అని చెప్పేసి మన సోషల్ యాక్టివిస్ట్ అయిన శ్రీకాంత్ చింతల గారు అంటూ ఉంటారు. క్యాస్ట్ మ్యారేజెస్ అంటే బేసికల్ గా ఒకే కులం వాళ్ళు వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుని వాళ్ళ కులం యొక్క కట్టుబాట్లు సాంప్రదాయాలన్నింటినీ తర్వాత జనరేషన్స్ కి పంపిస్తూ ఉంటారు. సో అలా పెళ్లి చేసుకోవడం వల్ల అది కూడా చైల్డ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫాలో ద క్యాస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్యాస్ట్ లో ఉన్న గర్వం కావచ్చు, క్యాస్ట్ లో ఉన్న అమాయకత్వం కావచ్చు, క్యాస్ట్ లో ఉన్న బానిసత్వం కావచ్చు, క్యాస్ట్ లో ఉన్న ఏదన్నా కావచ్చు. సో దోస్ విల్ బి ట్రెడిషనల్లీ ట్రాన్స్ఫర్డ్ టు దేర్ చిల్డ్రన్. ఎందుకంటే వాళ్ళకు చాయిస్ లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లలకు చాయిస్ లేకుండా చేస్తుంటా ఉంటారు. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే తోడు కావాలి. తోడు కావాలి అంటే ఏంటి అర్థము? నీ యొక్క నీకు కొంచెం భయాలు బలహీనతలు ఉంటావు అంటే అని చెప్పేసి ఉంటావు అంటే ఇండైరెక్ట్లీ నీ ఇండివిజువాలిటీని శంకిస్తున్నారు. అంటే నీ అంతటి నువ్వు చాలా విషయాలు చేసుకోలేవు. ఓకే, నేను ఒప్పుకుంటాను, వీఆర్ నాట్ కంప్లీట్లీ ఇండిపెండెంట్, వీఆర్ ఇంటర్ డిపెండెంట్, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ కెనాట్ లివ్ ఇండిపెండెంట్. అంటే లెట్స్ సే నేను ఒకవేళ ఓ హోటల్కి వెళ్ళి నాకు దోశలు అంటే బాగా ఇష్టం అనుకోండి, సో నేను దోశ ఆర్డర్ చేస్తాను నేను, లేదని చెప్తే గనక నాకు దోశే కావాలని చెప్పేసి మొండిపట్టు కూర్చుంటే నేను ఎట్లా మొదలుకెళ్తాను? నేను యా ఐ లైక్ ఇడ్లీ ఆల్సో, ఐ కెన్ హ్యావ్ టేక్ మై టేక్ ఇడ్లీ అండ్ హ్యావ్ ఎంజాయ్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ గో. సో ఇక్కడ తోడు కావాలి, ఖచ్చితంగా నీ తోడు కావాలి, అది లేకుండా నువ్వు ఉండలేవు అని చెప్పేసి ఒక భయాన్ని కూడా క్రియేట్ చేసేసి ఆ భయము వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, పెద్దయ్యాక మళ్ళీ వీళ్ళు కూడా డెఫినెట్లీ నాకు ఒక పార్ట్నర్ కావాలి అని ఒక ట్రాన్స్ లో ఉండిపోతారు అంటారు. అంటే ఇక్కడ పాయింట్స్ నేను చాలా వరకు కాంటెక్స్ట్ పరంగా అర్థం చేసుకోవాలి, దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటే కనుక తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు వస్తాం. అంటే నేను నిదారంగా ఉదాహరణగా చెప్తాను. నేను మూడేది ఏంటంటే వయసు అయిపోయిన తర్వాత ముసలాళ్ళు అయిన తర్వాత నేను చూసుకోవడానికి పిల్లలు ఇది పిల్లలు కావాలంటారు. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పిల్లలు ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీనా? ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేస్తే రేపు రిటర్న్స్ రావటానికి. సో ఎట్లా ఉంటుందంటే భవిష్యత్తులో నన్ను నేను బాగా చూసుకుంటానికి ఇప్పుడు నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను కాబట్టి రేపొద్దున యు ఆర్ కంపెల్డ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. ఆబ్లిగేషన్ అనేది వాళ్ళ మనసులో తెలియకుండా నింపేస్తున్నారు. భవిష్యత్తులో నన్ను బాగా చూసుకుంటానికి నిన్ను కంటున్నాను, నీకు జన్మనిస్తున్నాను, ఇవన్నీ వస్తూ ఉంటా ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే పిల్లల మనసులతో ఆడుకుంటా ఉంటా ఉంటాయి. పిల్లల మనసులో ఇటువంటి అన్ని ఇంప్లాంట్ అవ్వబడతా ఉంటా ఉంటాయి, ఇటువంటి ఆలోచనలు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను నీ కోసం, మీరు నా కోసం, నన్ను చూసుకోవటం కోసం మిమ్మల్ని పెంచుతున్నాను కాబట్టి పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏమనుకుంటా ఉంటారు, ఉన్నప్పుడు నీ స్వార్థం కోసం నేను మీరు నన్ను చూసుకున్నావు కాబట్టి ఇప్పుడు నా స్వార్థం కోసం నిన్ను వదిలేస్తున్నాను అనే ఆలోచన కూడా రావచ్చు కదా. ఇక్కడ స్వార్థం
అన్న కాన్సెప్ట్ వాళ్ళ మైండ్ లో నిండిపోతుంది. ఆ ఎమోషన్ అనేది మైండ్ లో నిండిపోతా ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఎత్తు అయితే గనక క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవటం వలన భార్య మీద గాని భార్యకి భర్త మీద గాని భర్తకి భార్య మీద గాని ప్రేమ అనేది మనస్ఫూర్తిగా పుట్టదు, ఒక మెకానికల్ గా ఉంటుంది. మెకానికల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని మేము ప్రేమించట్లేదు అనుకోకుండా ప్రేమిస్తున్నాము అని నిరూపించడానికి వాళ్ళని చక్కగా చూసుకుంటారు, బాగా చూసుకుంటా ఉంటారు. అంటే ఇక్కడ డిఫెన్సివ్ లాగా వెళ్ళిపోతుంది. అంటే ప్రేమిస్తున్నారు, నిజంగా చిన్నపిల్లల్ని ప్రేమిస్తున్నారు, నిజంగా వాళ్ళని బాగా చూసుకుంటున్నారంటే కనుక ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ మేము మా ప్రేమని నిరూపించడం కోసం ప్రేమిస్తున్నాము. హియర్ దేర్ ఈస్ లాక్ ఆఫ్ కంప్లీట్ ఇదేంటది హోల్ హార్టెడ్ లవ్ టువర్డ్స్ దర్ చిల్డ్రన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా భర్త మీద కోపం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు తల్లికి, భర్త మీద కోపం కొన్ని కొన్నిసార్లు పిల్లల మీదకి వెళ్తుంది. అవును, పిల్లల మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళు ఆగిన తర్వాత అరే పిల్లలు ఏం తప్పు చేశారు, తప్పు చేసింది నా భర్త కదా, కాబట్టి ఇన్నాళ్ళు నేను నా పిల్లవాడిని నా యొక్క బిడ్డని నేను అనవసరంగా ద్వేషించానని చెప్పేసి కాంపెన్సేషన్ గా ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లో చూపిస్తూ ఉంటా ఉంటారు. అంటే పిల్లలు పెద్దగా అయ్యాక ఐ మీన్ వీళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చాక ఎక్స్ట్రీమ్ లవ్ చూపిస్తారంట. లేదు, చిన్నప్పుడే. ఓహో, చిన్నప్పుడు చాలా వరకు. సో నేను ఇప్పుడు బేసికల్ గా వీల్ గో స్టెప్ వైజ్ బిఫోర్ బర్త్ మాట్లాడుతున్నాము, తర్వాత బర్త్ కు వస్తాము, తర్వాత ఆఫ్టర్ బర్త్, అట్లా అట్లా ఈచ్ స్టేజ్ లో ఎలా అబ్యూస్ జరుగుతుంది అన్న విషయాల గురించి చర్చిస్తున్నాం. సో దిస్ ఇస్ బిఫోర్, సో దిస్ ఇస్ వైల్ దే ఆర్ ప్రెగ్నెంట్, వైల్ దే ఆర్ క్యారీయింగ్. ఏమవుతుంది బేసికల్ గా గొడవలు రావటము, ఇదంతా భర్త వలన వచ్చేసిందని చెప్పేసి ఈ ప్రెగ్నెన్సీ అనవసరం అని చెప్పేసి ఆలోచనలు పెంచుకోవటము, తర్వాత అనవసరంగా పిల్లోడి మీద కోపం పెంచుకున్నానని చెప్పేసి దానికి బాధపడి ఎక్కువ గారాబం చేయటం. అవును. సో ఎనీథింగ్ విచ్ ఇస్ లెస్ ఆర్ మోర్ విచ్ ఇస్ నాట్ బ్యాలెన్స్డ్ ఈజ్ ఆల్వేస్ పాయిజనస్. ఇంకో ఒక్క విషయం చెప్పేసి తర్వాత హరి కెన్ టాక్. కొన్ని కొన్నిసార్లు భార్య భర్తల మధ్య గొడవ అయితే గనక అరే తొందరగా పిల్లల కంటే గనక ఆ పిల్లోడు మీ ఇద్దరు గొడవని ఆపేస్తారు కదా, హీ విల్ బి ఏ బైండింగ్ బాండ్ బిట్వీన్ యూ. అవును, ఇది చాలా వరకు మనం ఇండియన్ ఫ్యామిలీస్ లో వినేది. ఎస్ ఆబ్వియస్లీ, వెన్ ద చైల్డ్ ఈస్ ద బైండింగ్ ఫోర్స్ యు ఆర్ ట్రీటింగ్ ద చైల్డ్ యాజ్ అన్ ఎల్డర్. ఫస్ట్ నీ యొక్క మనసు స్పర్ధల్ని వాటిని వీటిని మీరు సవరించుకుని మీ అంతటి మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, కానీ అన్యం పుణ్యం వేడు కానీ పసిపిల్లవాడిని బేసిస్ చేసుకుని మీరు అతుక్కుపోవటం అంటే యు ఆర్ మేకింగ్ హిమ్ ద సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీ బిఫోర్ ఈవెన్ హీఈస్ మెచ్యూర్, బిఫోర్ హీ డజంట్ ఈవెన్ నో ఎనీథింగ్, బిఫోర్ ఈవెన్ హీ వాస్ బోర్న్. Yes. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మదర్స్ హెల్త్, మదర్స్ మెటర్నల్ హెల్త్. ఈ మదర్స్ మెటర్నల్ హెల్త్ గురించి డాక్టర్ హరి ఉంటే గనక ఒకసారి యు కెన్ స్పీక్ సంథింగ్ అబౌట్ దిస్ మెటర్నల్ హెల్త్. Yes, sir. మెటర్నల్ హెల్త్ గురించి ఆరోగ్యం ఎందుకు ఫోకస్ చేశారంటే 2018 స్టాటిస్టిక్స్ చూస్తే 130 in 1 lakh మెటర్నల్ మోర్టాలిటీ ఉంది. బిఫోర్ 5 ఇయర్స్ చూస్తే 167 per 1 lakh మెటర్నల్ మోర్టాలిటీ ఉంది. మెజారిటీ మెటర్నల్ మోర్టాలిటీ రీజన్స్ అనీమియా కానీ, విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఎర్లీ ప్రెగ్నెన్సీస్ కానీ, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, బిలో 18 marriages, ఇవన్నీ మెజారిటీ ఆఫ్ ద రీజన్స్. సో ఈ రీజన్స్ లో ఎప్పుడైతే మెటర్నల్ మోర్టాలిటీ ఉంటుందో ఎక్కువ, అంటే మదర్స్ చనిపోవడం కానీ, ఒకవేళ చిల్డ్రన్ కిడ్ బర్త్ ఉంటే సింగిల్ పేరెంట్ అవుతారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ మెటర్నల్ మోర్టాలిటీకి మెజారిటీ ఆఫ్ రీజన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాల్సినవి, వాళ్ళ పావర్టీ ఇష్యూస్ కానీ, 18 before marriage ని ఆపేయడం కానీ, చైల్డ్ మ్యారేజ్ ని కంప్లీట్ గా అబాలిష్ చేయడం కానీ, అనీమియాని బేసిక్ అనీమియాని ఇండియాలో ఇంకా ఇంతవరకు ట్రీట్ చేయకుండా మనం మెటర్నల్ మోర్టాలిటీ 130 చూస్తున్నామంటే ఇది ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ పార్ట్. ఈ మెటర్నల్ మోర్టాలిటీ, మెటర్నల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ విల్ క్యారీ త్రూ దేర్ చైల్డ్. మెటర్నల్ కి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో, ఇప్పుడు హూమ్ లో ఉన్నప్పుడు ఫీటస్ కి ఏవైతే స్ట్రెస్ ఉంటుందో, డెఫినెట్ గా బర్త్ తర్వాత చిల్డ్రన్ కి ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి.
మాల్ నరిష్మెంట్ కానీ, గ్రోత్ ఇష్యూస్ కానీ, డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ బర్త్ చూస్తాం. చైల్డ్ అబ్యూస్ కి వన్ ఆఫ్ ద రీజన్స్ లో ఇవి కూడా వస్తాయి. సో మెటర్నల్ ని అడ్రస్ చేయకుండా చైల్డ్ అబ్యూస్ ని అడ్రస్ చేయలేం. ఓవరాల్ గా ఇప్పుడు ఆరోగ్యం చెప్పేది ఏంటంటే, ఆఫ్టర్ బర్త్ చైల్డ్ ని ఒక లైఫ్ గా పేరెంట్స్ గుర్తించలేకపోవడం అనేది చైల్డ్ అబ్యూస్ కి మెయిన్ రీజన్. అంటే ఇది ఒక లైఫ్ అని గుర్తించకుండా ఇది సమ్ బానిసలాగా అనుకోవడము, లేకుండా అంటే నేను చెప్పింది విలన్ అనుకోవడము, పవర్ ఇష్యూస్, లాట్ ఆఫ్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ అన్నిట్లో మనం మర్చిపోయేది ఏంటంటే, అది ఒక లైఫ్, అది ఒక ఇండివిజువల్. చిల్డ్రన్ ని కూడా మనం ఒక ఇండివిజువల్ లాగే చూడాలి. చైల్డ్ కూడా థింక్ చేస్తాడు, చైల్డ్ కూడా డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడు, చైల్డ్ కూడా ఇండివిజువల్ గా మన బ్రతకగలడని. సో అది ఓవరాల్ గా కాన్సెప్ట్ లో పేరెంట్స్ మర్చిపోయే పార్ట్ ఇవన్నీ. సో దాన్ని ఆరోగ్య చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓవరాల్ గా అబ్యూస్ లో కామన్ అబ్యూస్ ఇస్ నెగ్లెక్ట్. మనం ఎక్కువ డిస్ట్రెస్ కాల్స్ కి, ఎక్కువ ప్యానికింగ్ కాల్స్ వచ్చేది మటుకు సెక్షువల్ అబ్యూస్ ఆర్ ఫిజికల్ అబ్యూస్, బట్ ఈస్ వెరీ లిటిల్. అంటే చైల్డ్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ అనేది నెగ్లెక్ట్ లో చాలా 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 తక్కువ. మోస్ట్ కామన్ ఇస్ నెగ్లెక్ట్, బట్ మనకు రిపోర్ట్ అయ్యే కేసెస్ మటుకు సెక్షువల్ అబ్యూస్ అండ్ ఫిజికల్ అబ్యూస్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షువల్ అబ్యూస్ అంటే టచింగ్ కానీ, కిస్సింగ్ కానీ, పెనట్రేషన్ ఇష్యూస్ కానీ, ఇమేజ్, సెక్షువల్ ఇమేజ్ చూపించడం కానీ, సెక్షువల్ గా ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ చైల్డ్ ని. సో ఇవన్నీ సెక్షువల్ అబ్యూస్ కిందకి వస్తాయి. ఫిజికల్ అబ్యూస్ అంటే అందరికి తెలిసినట్టు వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళ డిగ్నిటీని ఇబ్బంది పెట్టడం కానీ, చైల్డ్ డిగ్నిటీని, ఇవన్నీ ఫిజికల్ అబ్యూస్ కిందకి వస్తాయి. ఎమోషనల్ అబ్యూస్ అంటే ఇప్పుడు సొసైటీలో చూసేది ఎమోషనల్ అబ్యూస్ ఎక్కువ, లైక్ కంపారిజన్ విత్ అదర్ చిల్డ్రన్. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వర్త్లెస్, నువ్వు వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ నీకు అసలు ర్యాంకే రాదు. ఎస్, నువ్వు ఎడ్యుకేషన్ లో వెనకబడితే నువ్వు బతకలేవు. సో కంటిన్యూస్ గా వాడిని ఎమోషనల్ గా అబ్యూస్ చేస్తూనే ఉంటారు. బుల్లింగ్ కానీ, అంటే సైబర్ బుల్లింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎమోషనల్ కిందికి వస్తాయి. నెగ్లెక్ట్ ఈస్ ద మెయిన్ పార్ట్. అడిక్వేట్ న్యూట్రిషన్ ఇవ్వకపోవడము, అడిక్వేట్ షెల్టర్ ఇవ్వకపోవడము, వాళ్ళకి మెడికల్ కేర్ కి యాక్సెస్ లేకపోవడము, ఏదైనా హార్మ్ నుంచి ప్రొటెక్ట్ చేయకపోవడము చిల్డ్రన్ ని, నెగ్లెక్ట్ లో మెయిన్ పార్ట్. సో నెగ్లెక్ట్ ఇస్ ద మెయిన్ మెయిన్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ చైల్డ్ అబ్యూస్. కానీ ప్యానికింగ్ కాల్స్ మనకు సెక్షువల్ మీద వస్తాయి కాబట్టి అందరం సెక్షువల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ నెగ్లెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే, లెట్స్ ఏ ఎగ్జాంపుల్, మాల్ న్యూట్రిషన్ అనే ఒకటి తీసుకుంటే, మాల్ న్యూట్రిషన్ లో 8.84 lakhs 2018 లో డెత్స్ ఉన్నాయి. సో 8.84 lakhs డెత్స్ అంటే పర్ డే 2500 డెత్స్ ఉన్నాయి. ఏం డెత్స్? ఇవి చైల్డ్ అబ్యూస్ డెత్స్. మనం ఇవన్నీ సోషల్ కాంటెక్స్ట్ లో చూడకుండా ఉంటే ఈ ఇష్యూస్ అన్ని మైన్యూట్ అనిపిస్తాయి, కానీ సోషల్ కాంటెక్స్ట్ లో చూస్తే ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేయాలి. 8.8 lakhs పీపుల్ ని న్యూట్రిషన్ లేకుండా, మాల్ న్యూట్రిషన్ తో అండర్ 5 children ఇప్పటికీ ఇండియాలో చనిపోతున్నారంటే ఇవన్నీ చైల్డ్ అబ్యూస్ కిందకి వస్తాయి. ఈ స్టేట్ స్పాన్సర్డ్ చైల్డ్ అబ్యూస్ కిందకి వస్తాయి. సో గవర్నమెంట్ పట్టించుకోవడం వల్ల చైల్డ్ అబ్యూస్ అన్ని ఇవి. ఇవన్నీ ఎక్కడ పానికింగ్ కాల్స్ కి రావు, డిస్ట్రెస్ కాల్స్ రావు, ఎవరికి తెలియదు కూడా ఇవన్నీ. ఓన్లీ ఏదైనా రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ అయితే దెన్ వి విల్ సీ న్యూట్రిషన్ లేక ఇంతమంది చనిపోయారు. సెక్షువల్ అబ్యూస్ అనేది వెరీ లిటిల్ ఫినామినా. అసలు వాడు బతుకుంటే వాడి మీద నెక్స్ట్ అబ్యూస్ ఒకటి జరుగుతుంది, వాడు బతికే లేకపోతే వాడి మీద అబ్యూస్ ఎట్లా జరుగుతుంది? నెక్స్ట్ ఎమోషనల్ అబ్యూస్ అనేది వెరీ కామన్. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా ఎక్కువ భయపడుతున్నారు, ఎక్కువ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేరు, అందరి ముందు మాట్లాడలేదు, ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు, వాళ్ళ ఎకనామికల్ గ్రోత్ తక్కువగా ఉంది, వాళ్ళు అందరితో, స్ట్రేంజర్స్ తో కానీ ఎవరితో కలవలేకపోతున్నారు, ఎక్కువ షై, టిమిడ్, ఇట్లాంటి చిల్డ్రన్ చూడండి, వాళ్ళందరికీ ఎమోషనల్ అబ్యూస్ ఉంటుంది. ఇకన్సే ఇప్పుడు జూన్ లో కాలేజ్ అన్ని మొదలైన తర్వాత ఎవ్రీ ఇయర్ నేను గమనిస్తున్నాను, జూన్ టు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అట్లీస్ట్ ఒక్కరన్నా సరే ప్రతిరోజు క్లినిక్ వస్తారు. ఓన్లీ కంప్లైంట్ ఫిజికల్ కంప్లైంట్స్, హెడేక్. ఏంటి అంటే హిస్టరీలోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే, ఎమోషనల్ గా వాళ్ళు చచ్చినట్టు 4-5 గంటలు నిద్రపోయి చదవాల్సిందే, లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ అవ్వచ్చు, పేరెంట్స్ ప్రెషర్ అవ్వచ్చు, వాళ్ళు అబ్యూజ్ అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలనే వీళ్ళ ఫియర్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా అబ్యూస్ కిందకి వస్తాయి. ఎమోషనల్ అబ్యూస్ ఇస్ ద మోస్ట్ ట్రామాటిక్ అబ్యూస్, ఎందుకంటే అది అంతటితో వదలదు అబ్యూస్, లైఫ్ లాంగ్ అది క్యారీ చేస్తూనే ఉంటారు.
మెజారిటీ పార్ట్ ఎమోషనల్ అబ్యూజ్ ని మనం అడ్రస్ చేయకుండా ఉంటే ఎవరైతే లివింగ్ లో ఉన్నారో, ఎవరైతే హై పొజిషన్ లో ఉన్నారో వాళ్ళందరినీ అడ్రస్ చేయలేము. ఎందుకంటే వీళ్ళు అచీవ్ చేస్తారు అకాడమిక్ గా, కానీ ఎమోషనల్ కోఎఫిషియంట్ గానీ అంటే ఎమోషనల్ పార్ట్ ఆఫ్ వ్యూలో కానీ అదర్ పార్ట్స్ లో వీళ్ళు చాలా వీక్ గా ఉంటారు. ఇది ఓవరాల్ గా చైల్డ్ అబ్యూస్ అండ్ టైప్స్ అంటే ఎట్లాంటి చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతాయి, ఇండియాలో ఏవి ఎక్కువ జరుగుతున్నాయి అనేది ఇవి. నెక్స్ట్ ఆరోగ్య. ఓకే సరిహ గారు, సో వాట్ హరి వాస్ సేయింగ్ వాస్ వాట్ టోటల్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ చైల్డ్ అబ్యూస్. సో నేను ఇందాక బిఫోర్ బర్త్ చెప్పాను, నౌ కమింగ్ టు బర్త్. యాక్చువల్ గా while the baby immediately after birth, before baby was in talli kadupulo ummu neerlo teli aadtu untadu, ummu neerlo teli aadi putti puttagane bandhulandaru vachese meeda padipotharu chaala varaku. See, talli garbhamlo ummu neerlo teli aadutunnadante ganaka neetilo telutunnaru ante manam oka gudduni neelalo vesthe pagaladu, kaani ఎంత మెథడ్ పరుపు మీద అయినా సరే దానికి పగిలే డామేజ్ ఉంది, పగిలే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రిలేటివ్లీ కంపారిటివ్ గా చూస్తే గనక పుట్టి పుట్టగానే బేబీ నువ్వు మనం ఎంత సున్నితమైన వస్తువు మీద పెట్టిన పరుపు మీద పెట్టినా సరే హీ మైట్ ఫీల్ ప్రెషర్ అండ్ దేర్ విల్ బి సివియర్ అండ్ లాట్ ఆఫ్ పెయిన్. సో హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా తక్కువ చేయాలి బేసికల్ గా. కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పట్టుకోవటమే కాకుండా ముద్దులు పెట్టుకోవటం, కిస్సులు పెట్టుకోవటం, వాళ్ళతో పాటు వాళ్ళు తెచ్చుకున్న మురికి కంపు మొత్తం అంతా తీసుకొచ్చి పిల్లల మీద పడేస్తాడు. అండ్ దీని అంత ప్రేమ అనుకుంటారు అందరూ, కానీ దే ఆర్ లిటరలీ అబ్యూజింగ్ ద చైల్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఒక 6 నెలలు వచ్చిన తర్వాత అన్నప్రాసం చేస్తారు. ఐఎమ్ నాట్ కండెమింగ్ ద రిచువల్ హియర్, ఐఎమ్ నాట్ కండెమింగ్ ద ప్రాసెస్. పిల్లడు ఏదో తెలియక పాక్కుంటూ దేక్కుంటూ వెళ్ళి ఉన్న వస్తువుల్లో 4-5 తన కళ్ళ ముందర పెట్టిన వస్తువులు ఏదో వస్తువు పెట్టుకుని పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఒకవేళ పొరపాటును పెన్ను పట్టుకున్నారనుకోండి, మా అబ్బాయి పెన్ను పట్టుకున్నాడు, మా అమ్మాయి పెన్ను పట్టుకుంది, ఆ భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళు అయిపోతారు, అసలుకి మేధావులు అయిపోతారు అని అయిపోయి అని వాళ్ళ మైండ్ లో వాళ్ళకంటూ కొన్ని థియరీస్, కొన్ని ఫిలాసఫీస్, కొన్ని డాక్టరీన్స్ ఇవన్నీ ఏర్పరచుకుని అవన్నీ వాళ్ళ పిల్లల మీద దుద్దుతారు. అలాగే పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు ఎట్లాగైతే నీకు మనకి 4 వస్తువులకు మన కళ్ళ ముందలు పెట్టారు, వీళ్ళ కళ్ళ ముందలు ఒక డాక్టర్ కోర్సు, ఒక ఇంజనీరింగ్ కోర్సు, ఒక సైన్స్ కోర్సు, ఒక ఈ కోర్సు, ఆ కోర్సులు పెడతారు. సో చిన్నప్పుడు పాకుంటూ దేకుంటూ వెళ్ళి పట్టుకుంటారు ఏదో తెలియకోకుండా, ఇప్పుడు తెలియకుండా పట్టేసుకుంటా ఉంటారు ఇది నాకు ఇష్టం అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే అనుకుని. So there is no complete conscious awareness of choosing your goals. It is a ritualistic process. Yes. తర్వాత చెప్పండి. లేట్ చెప్పండి, కంటిన్యూ చేయండి. సో దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను నేను. నేను ఒకసారి మా అపార్ట్మెంట్ లోపల ఎంటర్ అవుతున్నప్పుడు మాకు వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ చిన్న పాప ఉంది, రికవరీస్ జస్ట్ నడుస్తుంది, తనకి ఇంకా మాటలు రాలేదు. సో నేను కారు దిగి దిగగానే నా దగ్గర నా చేతిలో 2 లీటర్ వాటర్ బాటిల్ ఉంది. సో పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చేసేసి నాకు వాటర్ బాటిల్ అడిగింది. ఐ నో నాకు తెలుసు తన వాటర్ బాటిల్ మొయ్యలేదని చెప్పేసి. సో నేనేం చేశాను, వాటర్ బాటిల్ కింద పెట్టాను. నేను కింద పెట్టగానే వచ్చేసి క్యాప్ తో దాన్ని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది పాప. షీ వాజ్ అనేబుల్ టు లిఫ్ట్. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, నీకు బలం లేదు, ఏమి లేదు, నువ్వు లిఫ్ట్ చేయలేవు, పెట్టలేవు, దాన్ని వదిలిపడేసే అని చెప్పేసి అన్నారు. పాపకి ఇంకా లాంగ్వేజ్ డెవలప్ అవ్వలేదు, మాట్లాడుతుంది రాదు, అందుకనే పాపకి ఆ మాటలు అర్థం కాలేదు. తను తన అటెంప్ట్స్ కంటిన్యూ చేస్తుంది, బాటిల్ లిఫ్ట్ చేస్తుంది, పడేస్తుంది, లిఫ్ట్ చేస్తుంది, పడేస్తుంది. కానీ ఎక్కడ కూడా తను నిరాశ చెందలేదు, బాధపడలేదు పాప. కొద్దిసేపు అయిన తర్వాత కింద కూర్చుని ఆ బాటిల్ ని సంఖలో పెట్టుకుని లేపేసింది. ఓకే, సో ఇప్పటికి ఇప్పుడు చెప్పండి, పాపకి బాటిల్ లిఫ్ట్ చేయడం ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలేదు, తనంతట తానే నేర్చుకుంది. అవును, కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారు, ముందలే నువ్వు లిఫ్ట్ చేయలేవు, పెట్టలేవు అని చెప్పేసి ముందలే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి పడేశారు.
ఇఫ్ ఎట్ ఆల్ షీ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ద లాంగ్వేజ్, వాళ్ళు చెప్పింది నిజమని చెప్పేసి తను వెంటనే డ్రాప్ చేసేస్తే, సో హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిట్? సో దిస్ ఈజ్ వన్ స్టేజ్ ఆఫ్ అబ్యూజ్. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ హరి చెప్పినట్టు పక్కింటి పిల్లని చూడు, పక్కింటి అమ్మాయిని చూడు, వాళ్ళు చూడని చక్కగా ఉన్నారు, వీళ్ళు చక్కగా ఉన్నారు అని చెప్పేసి ఏం చేస్తారు, నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా చేసి పడేస్తారు. అంటే నువ్వు వేరే వాళ్ళలాగా తయారయ్యావు, వేరే వాళ్ళు నీకన్నా బాగున్నారు, వేరే వాళ్ళు నీకన్నా చక్కగా ఉన్నారు, కాబట్టి నువ్వు బాగాలేదు, నువ్వు చక్కగా లేవు అంటే నీకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతారు. సో నీ జీవితాంతం నువ్వు వేరే వాళ్ళలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తావు కానీ నీలాగా ఉండటానికి ప్రయత్నించేవు. ఇది ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ జీవితాంతం శ్రమిస్తూనే ఉంటారు వితౌట్ ఈవెన్ అచీవింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. దిస్ ఈస్ లైక్ ఎ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద బీచ్ అండ్ లుకింగ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద సీ, అక్కడ ఆకాశము ఈ భూమికి కలుస్తుంది, అక్కడికి వెళ్దాం అనుకుంటుంది ప్రయాణం మొదలు పెడతారు. ఎంత ప్రయాణం చేసినా సరే యూ విల్ నెవర్ ఎవర్ రీచ్ ద గోల్. సో జీవితాంతం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడతానే ఉంటారు అండ్ స్టిల్ బి సఫరింగ్ అండ్ దే విల్ నెవర్ ఎంజాయ్ ఈవెన్ దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దియర్ లైఫ్స్. మాటలు అనేవి కొన్నాళ్ళ తర్వాత మాత్రమే వస్తాయి. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి బాగా పనిచేసే ఆర్గన్ పెదము, మూతి, లిప్స్, దట్ ఈస్ అ వెరీ హైలీ ఫంక్షనల్ ఆర్గన్ చిన్న. ఓకే, అయితే ఇప్పుడు ఇంతసేపు డాక్టర్ ఆరోగ్య గారు చెప్పారు కదా, డాక్టర్ హరి గారు, మామూలుగా మనం ఒక చైల్డ్ అబ్యూస్ పేషెంట్ ని కనుక మనం చూస్తే కనుక నెక్స్ట్ హలో హలో చెప్పండి. అయితే ఇంతసేపు డాక్టర్ ఆరోగ్య గారు క్లియర్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చైల్డ్ అబ్యూస్ ఒక చిన్న పిల్లలు ఇలా ఇన్కల్కేట్ చేస్తారు. సో వన్స్ మనం ఐడెంటిఫై చేశాక ద నెక్స్ట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏముందంటారు అండ్ ఆ చైల్డ్ తో పాటు పేరెంట్స్ ని కూడా మనం ట్రీట్ చేయాలా? యా, మేజర్ పార్ట్ ఫస్ట్ ఏ చైల్డ్స్ ఎక్కువ, చైల్డ్ కానీ పేరెంట్స్ కానీ ఎందుకు చైల్డ్ అబ్యూస్ కి లోన్ అవుతారు అనేది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి. చైల్డ్ కి కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బిలో 5 ఇయర్స్ చైల్డ్ ఎక్కువ అబ్యూస్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫిజికల్ అబ్యూస్ ఎక్కువగా ఉంటుంది. టీన్స్ ఏజ్ వచ్చేసరికి సెక్షువల్ అబ్యూస్ ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ లో కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎసే ఎగ్జాంపుల్, వాళ్ళ యంగర్ ఏజ్ అవ్వచ్చు, అంటే తక్కువ వయసులో ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు వాళ్ళకు రావడం కానీ, చిల్డ్రన్ ని అర్థం చేసుకోలేకపోవడం కానీ, అనేబుల్ టు అండర్స్టాండ్ ద చైల్డ్. తర్వాత ఇన్అప్రాప్రియేట్ నాలెడ్జ్, అంటే పేరెంటింగ్ గురించి నాలెడ్జ్ లేకపోవడం కానీ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్రియలిస్టిక్ గా ఉండడం. అంటే ఇప్పుడు 1.5 ఇయర్ చిల్డ్రన్ వెంటనే మాట్లాడేసేయాలి, వాళ్ళు చెప్పింది వినేసేయాలి, వాళ్ళు ఏం చెప్తే అది కమాండ్ ని ఫాలో అవ్వాలి అని అన్రియలిస్టిక్, అంటే వాళ్ళకు అది జరగని పని. సో రియాలిటీలో లేకుండా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కానీ, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పేరెంట్స్ కి ఉండడం వల్ల, లేదా పేరెంట్స్ కి డిప్రెషన్ కానీ, పేరెంట్ కి ఇంపల్సివ్ డిజార్డర్స్, అంటే చాలా తక్కువ, అంటే తక్కువ స్టిమ్యులస్ తో కొంచెం ఎక్కువ కోపం, అంటే ఏమంటారు కొంచెం సెన్సిటివ్ గా ఉండడము, కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేయడము, క్షణికావేశము అంటారు కదా. సో పేరెంట్స్ కి ఆ క్షణికావేశం లాంటివి ఉన్నప్పుడు ఈ పేరెంటల్ ఫ్యాక్టర్స్ కూడా చైల్డ్ అబ్యూస్ కి మెజారిటీ రీజన్స్ గా ఉంటాయి. ఫ్యామిలీలో కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సింగిల్ పేరెంట్ అవ్వడము, పేరెంట్స్ ఎక్కువ వైలెంట్ కి వైలెన్స్ ఉండడం పేరెంట్స్ మధ్య, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఎక్కువ తిట్టుకుంటూ ఉండడము, పోట్లాడుతూ ఉండడము, చిల్డ్రన్ ముందే అబ్యూస్ చేసుకోవడము, ఇది కూడా ఒక రీజన్. నెక్స్ట్ సోషియో ఎకనామికల్ ఇష్యూస్ కానీ, వాళ్ళ పావర్టీ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగా లోగా ఉండడము, లేదా లార్జర్ ఫ్యామిలీస్ ఉండడం, అంటే ఎక్కువ మంది పిల్లలు అట్లా లార్జర్ ఫ్యామిలీస్ ఉండడము, ఈ ఇలా ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లనే చైల్డ్ అనేది అబ్యూస్ గురవుతాడు. బట్ చైల్డ్ ని అబ్యూజ్ అయ్యాడని గుర్తించడం ఎట్లా? చైల్డ్ ప్యానికింగ్ కాల్స్ 92,000 వచ్చాయి అంటే మినిమం 9,20,000 అన్న అబ్యూజ్ గురి అంటారు. 1-10% కూడా మనం రికార్డ్ అవ్వవు. సో హౌ టు రికగ్నైజ్, ఎట్లా గుర్తించాలి వాళ్ళని? సపోజ్ ఫిజికల్ అబ్యూజ్ అనుకోండి, వాళ్ళకి అబరేషన్స్ కానీ, బైట్స్ కానీ, బ్రూయిజ్ కానీ, అంటే ఏదైనా కందినట్లు కనిపించడం కానీ, కాలినట్లు బన్స్ కానీ, లేదా ఏదైనా
ఎస్ బయటికి కనిపిస్తాయి, లెగేచర్ మార్క్స్ గానీ అంటే ఏదన్నా పెట్టి కొట్టినప్పుడు బెల్ట్ మార్క్స్ ఇట్లా ఏదన్నా ఇంజురీస్ అనేవి కనిపిస్తాయి. కానీ కనిపించని ఇంజురీస్ కూడా చాలా ఉంటాయి ఫిజికల్ అబ్యూస్ లో. అబ్డామిన్ లో కొడుతూ ఉంటారు పిల్లల్ని కొంతమంది. సో ఇంట్రా అబ్డామినల్ గా ఏదైనా బ్లీడ్ అవ్వడం గానీ, ఇంట్రా థొరాసిక్ చెస్ట్ లో ఏదైనా బ్లీడ్ గానీ, చెస్ట్ లో ఫ్రాక్చర్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఫిజికల్ అబ్యూస్. ఇది కనిపెట్టడం ఈజీ. సెక్షువల్ అబ్యూస్ కూడా కనిపెట్టడం ఈజీ. ఏదైనా యానల్ యానోజెనైటల్ ఇంజురీస్ కానీ, ఎస్టీడీస్ రావడం కానీ, వెజైనల్ డిశ్చార్జ్ కానీ, ఈ టూ పార్ట్ ఫిజికల్ గా మనకు కనిపించే పార్ట్. బట్ ఎమోషనల్ అండ్ నెగ్లెక్ట్ పార్ట్ మనం యూజువల్ గా మిస్ అవుతాం. లైక్ చిన్నపిల్లలు కొంచెం అబ్నార్మల్ గా, ఏజ్ కి అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం కానీ, ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ అంటాం అట్లా, ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ కానీ, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటే కొంతసేపు బాగుండడం, వెంటనే కోపము, ఏదైనా పవల్ కొట్టేసేయడము, ఇట్లా ఇన్స్టెబిలిటీ కానీ, ఏదైనా కోసుకోవడము అంటే సెల్ఫ్ హార్మ్, బ్లేడ్ తీసుకొని చిన్నపిల్లలు కోసుకుంటూ ఉంటారు, ఏదన్నా గోడకు వెళ్ళి పంచిస్తుంటారు, తల గోడ కొట్టుకుంటూ ఉంటారు. సో ఇవి కానీ, యా సెల్ఫ్ ఎస్టీమ్ బాగా లో ఉండేవాళ్ళు అంటే స్కూల్లో ఏదైనా గేమ్స్ పెడితే ఇతను క్యాపబుల్ ఉన్నా కానీ ముందుకు వెళ్ళకపోవడము, వెనక వెనకనే ఉండడము, స్కూల్లో కూడా వెనకలు కూర్చోవడము, ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోవడము, బెడ్ వెట్టింగ్ నైట్ యూరిన్ పాస్ చేయడం కానీ, మోషన్ పాస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎమోషనల్ గా చైల్డ్ అబ్యూస్ ఖచ్చితంగా వాళ్ళకు ఉందని గుర్తించాలి. నెక్స్ట్ పార్ట్ నెగ్లెక్ట్. యా నెగ్లెక్ట్, నెగ్లెక్ట్ అనేది ప్రామినెంట్ గా మనకు కనిపిస్తుంది. డర్టీ చైల్డ్ అంటే ఎక్కువ హైజీనిక్ లేకపోవడము, ఎక్కువ స్టంటెడ్ గ్రోత్ ఉండడము, హైట్ కానీ వెయిట్ కానీ పెరగకపోవడము, రిపీటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మంత్లీ 2-3 ఫీవర్ కానీ, ఎమోషన్స్ కానీ ఇవన్నీ రావడము, స్కేబీస్ ఎక్కువ రావడం, గజ్జి తామర అంటాం కదా అవి ఫ్రీక్వెంట్ గా రావడం, బన్స్ ఉండటము, సన్ బన్స్ అంటే మనం ఎండకి పెట్టేసి పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి వదిలేసి ఉంటారు, సన్ బన్స్ కానీ. సో ఇవన్నీ ఫస్ట్ చైల్డ్ ని రికగ్నైజ్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. వన్స్ రికగ్నైజ్ అయిన తర్వాత నెక్స్ట్ వాట్ టు డూ. మెజారిటీ పార్ట్ లో ఈ రికగ్నిషన్ తర్వాత మనం చేయాల్సిన పార్ట్ ఏంటి అంటే పేరెంటల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఒక కాలర్ ఉన్నారు లైన్ లో, చెప్పండి. నాకు ఒక 2 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇందాక హరి గారు అండ్ ఆరోగ్య గారు మాట్లాడిన కాన్వర్సేషన్స్ లో ఒకటి ఏంటి అంటే రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు చైల్డ్ అబ్యూస్ మీద అండ్ చైల్డ్ ఫ్యూచర్ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి రిలీజియస్ ఫ్యాక్టర్స్ అండ్ వేరియస్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఒకటి. ఇంకోటి మాల్ న్యూట్రిషన్ తోటి రోజుకి ఆల్మోస్ట్ 2500 మెంబర్స్ రిపోర్టెడ్ కేసెస్ చచ్చిపోతున్నారు అని చెప్పి డాక్టర్ హరి పాయింట్అవుట్ చేశారు. ఇది రిపోర్టెడ్ డేటా, అన్రిపోర్టెడ్ డేటా చాలా ఎక్కువ ఉండొచ్చు. అయితే దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మాల్ న్యూట్రిషన్ తో ఉండి చనిపోయిన పిల్లలు చనిపోతున్నారు, అక్కడితో వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోతుంది. కానీ మాల్ న్యూట్రిషన్ సర్వైవ్ అయ్యి చిన్నప్పుడు బిలో 5 ఇయర్స్ మాల్ న్యూట్రిషన్ నుంచి సర్వైవ్ అయ్యి వాళ్ళు ఇంకా లైఫ్ కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళ వేరే హెల్త్ మీద గానీ ఇంకా రెస్ట్ ఆఫ్ ద చైల్డ్హుడ్ మీద గానీ ఇంపాక్ట్ ఎలాగుంటుంది? దీస్ ఆర్ మై క్వశ్చన్స్. హలో, యా నా క్వశ్చన్స్ అర్థమైనాయండి? శ్రీకాంత్ గారు, మీరు ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ అడిగారో రిలీజియస్ థింగ్స్ ఆన్ చైల్డ్ అబ్యూస్, అవి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మన టోటల్ ఎపిసోడ్ దాని గురించే అండి. ఇప్పుడు డాక్టర్ గారు కావాలంటే బ్రీఫ్ చెప్పొచ్చు. అండ్ యా డాక్టర్ గారు, యూ కెన్ ఆన్సర్. యా రిలీజియస్ అబ్యూస్ అంటే అబ్యూస్ కిందికి కొన్ని ఫ్యాక్టర్స్ ని ఎప్పుడైతే ఇంటర్నేషనల్ గా అందరు సైకాట్రిస్టులు అందరూ కూర్చొని కన్సిడర్ చేస్తారు, వాళ్ళు వదిలేసిన ఫ్యాక్టర్ ఏంటంటే రిలీజియస్ ఫ్యాక్టర్స్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. లైక్ నాలుగు మీద శూలం పెట్టడము, కొట్టడము, ఈవెన్ పెనిస్ కి కూడా పూజలు చేయడము, పెనిస్ కి మ్యుటిలేషన్ సమ్ అబ్యూస్ చేయడము, ఇవన్నీ కూడా రిలీజియస్ ఫ్యాక్టర్స్ లో అబ్యూస్ చేయడము చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ గా వీళ్ళేం అంటే సైకాట్రిస్టులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే రిలీజియస్ అన్ని ఒక ఊర్లో ఒక దయ్యం ఉంది అని ఆ ఊరంతా నమ్మితే సో దయ్యం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయండి అందరు నమ్ముతున్నారు. సో ఇట్లా కల్చరల్లీ యాక్సెప్టబుల్ అని ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి రిలీజియస్ అని దాన్ని టచ్ చేయకుండా వదిలేస్తారు. బట్ రిలీజియస్ అబ్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ నేను ఇంకొక పాయింట్ కూడా థింక్ చేసేది అంటే శ్రీకాంత్ గారికి అసలు చైల్డ్ అబ్యూస్ రిలీజియన్ ని చైల్డ్ అబ్యూస్ కింద ఫస్ట్ కన్సిడర్ చేయాలి. ఏ రిలీజియన్ ని కూడా అప్ టు ఏజ్ ఆఫ్ 18 వరకు ఇంపోజ్ చేయకూడదు చైల్డ్ మీద అనేది నాకు ఒక
అనిపించింది. 18 తర్వాత దే కెన్ చూస్. 18 ముందు నువ్వు రిచువల్స్ ని గానీ రిలీజియన్ ని గానీ బలవంతంగా పిల్లల మీదకి ఇంపోజ్ చేయడం అనేది అది చైల్డ్ అబ్యూస్ కింద వస్తుంది అనేది నా థాట్, నా ఒపీనియన్. సెకండ్ పార్ట్, మాల్ న్యూట్రిషన్ లో బతికిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎవరైతే వాళ్ళు సర్వైవ్ అవుతారో, రీసెంట్ డేటా 2017-16-17 డేటా ఏం చెప్తుందంటే 60 crore మెంబర్స్ అంటే 60 కోట్ల మంది వాళ్ళ ఐక్యూ లెవెల్ 75-85 ఉన్నాయి. అంటే వాళ్ళ లో ఐక్యూ లెవెల్ లోనే వాళ్ళు లైఫ్ లాంగ్ బతకాల్సి వస్తుంది. సో ఈ లో ఐక్యూ వల్ల వాళ్ళ పావర్టీ తగ్గుతుంది, అంటే పావర్టీ ఎక్కువ అవుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ని కూడా చైల్డ్ అబ్యూస్ ని క్యారీ చేస్తారు. సో చైల్డ్ ని అర్థం చేసుకోలేరు కాబట్టి ఈ ఐక్యూ తో దే విల్ అబ్యూస్. సో ఇది ఒక క్యారీ ఆన్ ప్రాసెస్, అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇట్లా క్యారీ అవుతుంటుంది. సో ఐ థింక్ ఆన్సర్ టూ క్వశ్చన్స్. Yes, doctor. అండ్ డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పిన ఆప్షన్స్ చెప్పండి. సారీ టు ఇంటరప్ట్. అయితే ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల బతికిన ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది నా స్పెసిఫిక్ క్వశ్చన్. అంటే పేరెంట్స్ ఐక్యూ లెవెల్ వల్ల వాళ్ళు చైల్డ్ ని చూసుకోలేరు అనేది ఒక ఆస్పెక్ట్. ఓవరాల్ గా చైల్డ్ హెల్త్ మీద, చైల్డ్ మెంటల్ హెల్త్ మీద ఈ మాల్ న్యూట్రిషన్ తో సర్వైవ్ అయిన వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్స్ లోకి వాళ్ళు వెళ్ళొచ్చు అనేది నా క్వశ్చన్. ఇంకొకటి ఆఫ్టర్ దిస్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్. ఓన్లీ నాట్ ఓన్లీ మాల్ న్యూట్రిషన్, చైల్డ్ అబ్యూస్ ఏదైనా జరిగిన తర్వాత ఏదైనా సెక్షువల్ ఎమోషనల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అబ్యూస్, చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. ఈవెన్ మన బయాలజీ కూడా చేంజ్ అవుతుంది. లెట్స్ ఎగ్జాంపుల్, ఫ్రాంటల్ బ్రెయిన్ అండ్ టెంపరల్ బ్రెయిన్ గ్రోత్ బాగా తగ్గిపోతుంది, అండ్ అమైగ్డాలా రెస్పాన్స్ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. అంటే ఏదైనా థ్రెట్ వచ్చినప్పుడు ఒక 10 యూనిట్స్ ఆఫ్ మనకి రెస్పాన్స్ రావాలి అంటే ఈ చైల్డ్ అబ్యూస్ ఉండే వాళ్ళలో 100 యూనిట్స్ వస్తుంది. అంటే నార్మల్ థ్రెట్ కూడా వీళ్ళ రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఏదైతే స్ట్రెస్ హార్మోన్స్ ఉన్నాయో అవన్నీ బేస్ లెవెల్ కంటే హై లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి పిల్లలకి. ప్లస్ వీళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం, ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా 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 తక్కువ ఉంటాయి. ఇది లోపల బయాలజీ రన్ అవుతుంటుంది. ఫిజికల్ గా మనకి ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయంటే, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ చైల్డ్ అబ్యూస్ వెళ్ళిన వాళ్ళు ఒబేసిటీలో ఉంటారు. సెకండ్, అడల్ట్ అంటే ఎర్లీ అంటే మిడ్ ఏజ్ 40-50 ఏజ్ లో స్ట్రోక్ రావడం గానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడం గానీ, ఎస్టీడీస్ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎక్స్పోజ్ అవ్వడం గానీ, ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటి ఫిజికల్ హెల్త్ రావడం గానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడం గానీ, ఇవన్నీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో చైల్డ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఏజ్ కిడ్ యాంటీ సోషల్ పర్సనాలిటీస్ గానీ, ఎర్లీ ఏజ్ లో ప్రెగ్నెన్సీ అంటే టీన్ ప్రెగ్నెన్సీ అవ్వడం గానీ, లేకుంటే యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువ అయిపోవడము, ADHD ఎక్కువ అయిపోవడము, పిల్లల్లో కండక్ట్ డిజార్డర్స్ ఎక్కువ అయిపోవడము, పర్సనాలిటీ చేంజెస్ ఎక్కువ అయిపోవడము, ఇవన్నీ కూడా చైల్డ్ మీద ఇంపాక్ట్స్. అవి చైల్డ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ కిందికి వస్తాయి ఇవన్నీ. సో ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ గానీ, ఎక్కువగా సెల్ఫ్ హార్మ్ కి వెళ్ళడము, వాళ్ళు టెంటేటివ్ కట్స్ ఫోర్ఆర్మ్ కి టెంటేటివ్ కట్స్ ఎక్కువ ఉండడము, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ తగ్గిపోవడము అంటే హై అచీవ్మెంట్స్ కి వెళ్ళలేకపోవడము, ఎకనామిక్ ప్రొడక్టివిటీ అంటే అతను ఎకనామీని అంటే తను సంపాదించుకునే డబ్బులు కూడా బాగా తగ్గిపోవడము, ఇట్లా చాలా చాలా వాస్ట్ ఇంపాక్ట్స్ ఉంటాయి చైల్డ్ అబ్యూస్ మీద. యు కెన్ సర్వే అంటే రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే 1 in 5 చిల్డ్రన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ చైల్డ్ అబ్యూస్ కి గురవుతాడు ఏదో ఒక టైం పాయింట్ ఆఫ్ టైమ్ లో. బట్ ఇండియాలో మోర్ దాన్ 2-3 అవుట్ ఆఫ్ 5 అంటే ప్రతి 5 మందిలో 2-3 చైల్డ్ అబ్యూస్ గురవుతున్నారు. Yes. సో ఈ ఇంపాక్ట్స్ చైల్డ్ లో ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఒక కెరీర్ అచీవ్ అయిన తర్వాత వాళ్ళు స్ట్రక్ అయిపోయింటారు. లెట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు ఒక 2 పేషెంట్స్ ఉన్నారు, 2 OCD పేషెంట్స్ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ పేషెంట్స్. వాళ్ళకి అబ్సెషన్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఒకరు సెక్షువల్ అబ్యూస్ చేశారు వీళ్ళని. సో ఒకరికి సెక్షువల్ అబ్యూస్ విత్ ఇన్ ద ఫ్యామిలీ, ఇంకొకరికి అవుట్ సైడర్, ఒక సంథింగ్ టైలర్ అతను. సో ఎప్పుడో బట్టలు కుట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 10-11 అంటే ప్రీ ప్యూబర్టల్ అంటే ఇంకా అటైన్ అవ్వలేదు ప్యూబర్టీ, ఆ టైంలో తను చెస్ట్ మీద టచ్ చేశాడు అనేది ఈమె ఫీలింగ్. సో చెస్ట్ మీద టచ్ చేశాడు అనే ఆ థాట్ నెక్స్ట్ అంటే 10th క్లాస్ వచ్చేసరికి
ఓసిడిగా కన్వర్ట్ అయింది. సో ఎక్కువగా ఎక్సెసివ్ క్లీనింగ్ గానీ ఎక్సెసివ్ చెకింగ్ గానీ ఇట్లా ఆమె ఎంతవరకు క్యారీ చేస్తుందంటే, నౌ బోత్ ఆర్ ఇద్దరు 25 ఏజ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకరికి ఒకరికి మ్యారేజ్ అవ్వలేదు చదువుతున్నారు. ఇద్దరి కంప్లైంట్ ఏంటంటే ఆ సెక్షువల్ అబ్యూస్ తర్వాత ఆ థాట్ ని బ్రెయిన్ లోంచి తీసేయలేకపోతున్నాం. ఫ్యామిలీ సరిగ్గా లేదు, పిల్లల్ని చూసుకోవట్లేదు, హస్బెండ్ తో సరిగా లేదు, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, వైలెన్స్ ఎక్కువవుతుంది ఇంట్లో. ఇటుపక్క ఈ అమ్మాయిని చూస్తే తనకి ఇంటెలిజెన్స్ బాగున్నా గానీ ఎక్కడ ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతుంది, ఏదన్నా ఇంటర్వ్యూస్ ని క్రాక్ చేయలేకపోతుంది, ఎడ్యుకేషనల్ గా అటైన్మెంట్ ఉండే ఆ నాలెడ్జ్ ఉన్నా గానీ అటైన్ చేయలేకపోతుంది. చివరికి ఆ అమ్మాయి ఏమొచ్చిందంటే, ఎక్కడైతే నా చెస్ట్ ని టచ్ చేశాడో ఆ చెస్ట్ ఉండే స్కిన్ పార్ట్ అంతా ప్లాస్టిక్ సర్జరీ చేయండి అని వచ్చింది నా దగ్గరికి. సో చైల్డ్ కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఆమె ఆ థాట్ ని తీసేయలేకుంది. సో కనీసం నా స్కిన్ అంతా మొత్తం తీసేస్తే దెన్ నేను రిలీవ్ అవుతాను ఈ థాట్ నుంచి. సో ఈ ఇంపాక్ట్స్ ఎంత ఉంటాయంటే చాలా 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 కష్టంగా ఉంటది వాళ్ళకి. చైల్డ్ అబ్యూస్ ఇస్ దేమంటారు ఎక్కువ దృష్టి పెట్టని ఒక సబ్జెక్ట్ సైకియాట్రీలో కూడా. ఈవెన్ ప్రపంచం కూడా మర్చిపోయింది, చైల్డ్ అబ్యూస్ అనేది కామన్ అయిపోయింది. ఐ థింక్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ శ్రీకాంత్. థ్యాంక్ యూ డాక్టర్ హరి. థ్యాంక్ యూ డాక్టర్ హరి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఐ హ్యావ్ అ డౌట్ అండి, నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అయింది, ఒక పిల్లవాడు ఆర్జీవిని తిట్టుకుంటూ వీడియో పెడితే దాన్ని గద్వాల్ బిడ్డ అని చెప్పి చాలా ఫేమస్ చేశారు. దెన్ ఆ అబ్బాయి మళ్ళీ దానికి రెస్పాన్స్ గా నా ఫ్యాన్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ విష్ అని చెప్పి మళ్ళీ రిలీజ్ చేశాడు. సో అది అబ్యూజ్ అని తను దాన్ని ఒక హీరోయిక్ యాక్ట్ లాగా తీసుకొని మళ్ళీ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ, అసలు ఈ మైండ్ సెట్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఉంటుందంటారు? అండ్ ఇది కూడా అబ్యూస్ కింద వస్తుందా? Yes, డెఫినెట్ గా వస్తుంది. ఇది సొసైటీ కల్చరల్ గా సొసైటీ నేర్పించిన విషయాలు ఇన్కార్పొరేట్ చేసుకోవడము. రెండు, పేరెంటింగ్ ఇష్యూస్ అబ్బాయిలు ఎక్కువ గమనించాను. నేను కూడా చూసాను వీడియో, పేరెంటింగ్ ఇష్యూస్ ఎక్కువ గమనించాను. సో ఇది మనలో ఇండియన్స్ లో పేరుకుపోయిన సమాజంలో ఉండే రుగ్మతలకి ఒక చిల్డ్రన్ ఎట్లా ఫీల్ అవుతాడు, చిల్డ్రన్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మన క్లియర్ గా అతనిలో నాకు ఒక కనిపించింది. ఇది ఒక్క చోటే మనం పిల్లాడిని చూసాం కానీ ఈవెన్ నా పర్సనల్ నా లైఫ్ లో కూడా నేను అలాంటివి చాలా చాలా మందిని పిల్లల్ని చూశాను. నేను ఈవెన్ ఎంబీబీఎస్ లో చదివేటప్పుడు కూడా చాలా మంది క్యారీ అయ్యారు నాతో, సేమ్ అలాగే ఉండేవాళ్ళు. సో దే విల్ డిస్క్రిమినేట్, దే విల్ అబ్యూస్, దే విల్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో సొసైటీ నేర్పించింది ఇది. సో అందుకే సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ ని మనం అడ్రస్ చేయకుండా చైల్డ్ అబ్యూస్ ని మనం అడ్రస్ చేయలేము. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది, అతనిలో నేను గమనించింది ఏంటంటే కొంచెం యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఉన్నాయి. మేబీ చైల్డ్ అబ్యూస్ అయితే డెఫినెట్ గా అతనికి ఉంటుంది, యాంటీ సోషల్ గా అనిపించాడు నాకు. ఓకే. సో ఇది బ్యాడ్ పేరెంటింగ్ కింద వస్తుంది అంటారా? హలో అండి డాక్టర్ హరి. మనం యూజువల్ గా డొమెస్టిక్ హెల్ప్ లో పిల్లల్ని పెట్టుకోవడం చూస్తుంటాం కదండి, అంటే ఎవరి ఇంట్లో పని చేయడానికి, అలాగే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని పెంచడంలో హెల్ప్ కోసం కానివ్వండి, ఇట్లాంటివి చాలా మటుకు చిన్నపిల్లల్ని పెట్టుకుంటా ఉంటారు పనిలోకి. సో ఒకటి ఇళ్లలో పెట్టుకుంటుంటారు, ఇంకొకటి రెండు కమర్షియల్ గా కూడా ఇటుక బట్టీలలో, ఇంకా వేరే వేరే కన్స్ట్రక్షన్ ప్లేసెస్ లో అట్లా యూజ్ చేస్తుంటారు. ఇలాంటిది వాళ్ళ మీద, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం పిల్లల్ని పెట్టినప్పటికీ ఇట్లా ఎంప్లాయ్ చేయడం వల్ల వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? చాలా మటుకు చదువుకున్న వాళ్ళు, అంటే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు, ఐ నో అంటే ఇది లీగల్ గా ఇల్లీగల్ కానీ, బట్ స్టిల్ ఇట్స్ వెరీ ర్యాంపెంట్ కదా డొమెస్టిక్ హెల్ప్ లో పిల్లల్ని పెట్టడం అనేది. సో కైండ్ ఆఫ్ మేట్స్ లాగా పెడుతున్నారు అని క్వశ్చన్. సో చైల్డ్ అబ్యూస్ లో నెగ్లెక్ట్ కిందకి మనం తీసుకోవచ్చు దీన్ని, మెయిట్స్ ని పెట్టుకోవడం గానీ. కానీ మెయిట్స్ చిన్నపిల్లలు ఈ ఆస్పెక్ట్స్ లో నెగ్లెక్ట్ కంటే యూజువల్ గా సెక్షువల్ అబ్యూస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ఇమ్మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, డిపెండెంట్ అయింటారు వాళ్ళ మీద. సో దెర్ ఇస్ నో అదర్ గో, వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఛాయిస్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీడోఫైల్స్ కూడా వీళ్ళ మీద సెక్షువల్ అబ్యూస్ చేసే ఛాన్సెస్ కూడా
ఎక్కువగా ఉంటాయి. సమ్ వీళ్ళని పెట్టుకోవడం ఇల్లీగలే, ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారు, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం రిచ్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, బట్ వాళ్ళ మీద సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఏజ్ లో మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ కూడా సేమ్, ఇందాక చెప్పినట్లు ఏవైతే చైల్డ్ అబ్యూస్ లో ఉంటాయో సేమ్ ఇంపాక్ట్స్ వాళ్ళ మీద కూడా ఉంటాయి, వాళ్ళ హెల్త్ మీద ఉంటుంది, అన్నిటి మీద ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళ మీద సెక్షువల్ అసాల్ట్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యా హలో హలో హా డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు 92,000 కాల్స్ ఏవైతే వచ్చాయో లాక్డౌన్ లో, మామూలు చైల్డ్ అబ్యూస్ కన్నా లాక్డౌన్ లో ఇంకా చైల్డ్ అబ్యూస్ రేట్స్ అనేవి డబుల్ అయ్యాయి, 50% పెరిగింది. దాంతోపాటు డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరిగింది. సో డొమెస్టిక్ వైలెన్స్ అండ్ చైల్డ్ అబ్యూస్ అనేవి ఇంటర్ రిలేటెడా? అండ్ వన్ మోర్ థింగ్, అసలు ఎందుకు లాక్డౌన్ లో ఎక్కువ పెరుగుతున్నాయి నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే? డ్యూరింగ్ ద లాక్డౌన్ పీరియడ్ నాకు ఒక ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో ఒక పర్ డే 3 కాల్స్ వచ్చేటివి. అవుట్ ఆఫ్ 3 కాల్స్ నేను ఒక 2 కాల్స్ సూసైడ్ కేసెస్ మాత్రమే నాకు వచ్చేటివి. ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు? మోస్ట్లీ గర్ల్స్ చేసేవాళ్ళు అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 17-18. ఎందుకు చేసేవాళ్ళు అంటే, యా వాళ్ళల్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఇద్దరికి కామన్ ఫ్యాక్టర్ ఇనిషియల్ గా నాకు వచ్చిన పేషెంట్స్ చెప్తున్నాను, వాళ్ళకి ఇద్దరులో కామన్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఏదో అఫైర్ ఉండింది. అఫైర్ అనేది అంటే మన లవ్ ఉండింది, ఆ లవ్ ని ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు, మొత్తం ఇంట్లో అందరు కలిసి వాళ్ళని కొట్టారు. సో వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారంటే, మనం చిన్న పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తారంటారు కదా, అట్లా ఏడుస్తూ నాతో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు వాళ్ళు. సో ఈ అబ్యూస్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అవుట్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్ అవ్వచ్చు, సోషల్ క్రైసిస్ అవ్వచ్చు, ఆల్రెడీ మన ప్రిజరీస్ బ్రెయిన్ ఉండొచ్చు. ప్రిజరీస్ అంటే ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ ఒపీనియన్ ఆన్ సర్టన్ ఫ్యాక్టర్స్, అంటే కొన్నిటి మీద మనకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఈ ప్రిజరీస్ మైండ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి ఒక సర్కిల్ తీసుకొని దీంట్లో రియాక్ట్ అవ్వాలంటే ఓవర్ రియాక్షన్ వస్తుంది. అంటే పేరెంటింగ్ లో ఎవరికైతే డిప్రెషన్ గానీ, పేరెంటింగ్ లో యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువ ఉండడం గానీ, పేరెంటింగ్ లో బార్డర్ లైన్ పర్సనాలిటీస్ ఉండడం గానీ, బైపోలార్ సింప్టమ్స్ ఉండడం గానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ అగ్రెషన్ ని, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని, నెక్స్ట్ పవర్లెస్ పీపుల్ ఎవరు అంటే వాళ్ళ పైన వాళ్ళని కొట్టలేరు. పోయి దారిలో పోలీసు ఉన్నాడు, పోలీసుని కొడితే ఊరుకుంటాడా? తిరిగి కొడతాడు. సో ఎవరు పవర్లెస్? దేర్ కిడ్స్ ఆర్ పవర్లెస్. ఎవరైతే పవర్లెస్ ఉంటారో సొసైటీలో వాళ్ళ మీద ఎక్కువ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఇప్పుడు లాక్డౌన్ లో ఏంటంటే చిల్డ్రన్ ఈస్ ద పవర్లెస్ పీపుల్. సో పవర్లెస్ వాళ్ళ మీద వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ ఉంటారు. సేమ్ పవర్ ఇష్యూస్ నే డొమెస్టిక్ వయలెన్స్ లో కూడా జరుగుతుంది. సో ఈ ఓవర్ పవర్ చూపించాలనుకోవడము, వాళ్ళ ఇన్ఫీరియారిటీని బయటికి చెప్పుకోలేక ఓవర్ రియాక్ట్ అవ్వడము, అబ్యూస్ చేయడము, కొట్టడము, ఇవి లాక్డౌన్ పీరియడ్ లో ఎక్కువ అయ్యాయి అనిపిస్తుంది. అంటే ఒకే గదిలో ఉంటారు కదా, అందువల్ల ఎక్కువ అయ్యాయి అనిపిస్తుంది. బట్ ఇది ఈ రోజు మొదలైంది కాదు, ఈ రోజు ఉన్నది కాదు, ఎక్కువ అయ్యాయి అంతే. అంటే ఎక్కువ దగ్గర దగ్గర ఉంటారు కదా, సో కాన్వర్జేషన్స్ ఎక్కువ అవుతాయి, ఆటోమేటిక్ గా దే విల్ రియాక్ట్, ఆ తర్వాత అబ్యూస్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ ఈ ఇంటర్ రిలేటెడ్ అన్నారు కదా, ఇంటర్ రిలేటెడ్ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక బిఫోర్ లాక్డౌన్ నాకు ఒక పేషెంట్ వచ్చారు, 23 ఏజ్. ఆమె డిప్రెషన్ సింప్టమ్స్ వచ్చారు, మ్యారీడ్, 3 ఇయర్స్ బ్యాక్ మ్యారీడ్, అండ్ 2 ఇయర్స్ కిడ్ కూడా ఉన్నాడు, ఒక బాయ్ బాబు ఉన్నాడు. సివియర్ డిప్రెషన్ అండ్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. బట్ ఇస్ ఇంతకుముందు ఎపిసోడ్స్ ఉన్నాయని యూజువల్ గా హిస్టరీ వెళ్తాం. ఇంతకుముందు కూడా 2 ఎపిసోడ్స్ ఉన్నాయి, మ్యారేజ్ అయిన తర్వాత అండ్ డ్యూరింగ్ అంటే జస్ట్ పోస్ట్మార్టం, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక ఎపిసోడ్. టోటల్ 2 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఇది 3rd ఎపిసోడ్. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ 1st ఎపిసోడ్ అని చూస్తే, ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ అత్త వాళ్ళ మామకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అంటే అమ్మాయి వచ్చింది మైకార్డియల్ ఇన్ఫెక్షన్. సో ఈ అమ్మాయి అడుగు పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో చెడు జరిగింది. సో ఆ రోజు నుంచి వాళ్ళు ఈ అమ్మాయిని అబ్యూస్ చేయడం, కొట్టడం స్టార్ట్ చేశారు. నీ కాలు మంచిది కాదు, నువ్వు అడుగు పెట్టేశావు, సో మా ఇంట్లో ఇది జరిగింది. సో 1st ఎపిసోడ్ అది. 2nd ఎపిసోడ్ బాబు పుట్టాడు, సమ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా అంటే వీళ్ళ బామర్ది అంటారు కదా, వాళ్ళకి యాక్సిడెంట్ అయి ఫ్రాక్చర్ అయింది. సో చూసావా, సంవత్సరానికి ఒకటి జరుగుతుంది, ఈసారి మా వాళ్ళు పడ్డారు, సో దీనికి కూడా నువ్వే రీజన్. 3rd ఎపిసోడ్. సో కల్చరల్ ఫ్యాక్టర్ ఏంటంటే మూఢనమ్మకం.
ఎక్కడైనా సరే మా ఇంటికి అల్లుడు వచ్చారు, మా అల్లుడు రావడం వల్ల మాకు చెడు జరిగింది అని ఎక్కడైనా ఉందా ఇండియన్ సొసైటీలో? అంత అమ్మాయి మీదనే ఉంటుంది, అంత అమ్మాయి మీదనే ఉంటుంది. ఎందుకు అమ్మాయి మీద ఉంటుంది? రాసిన వాడు చెప్పేవాడు అబ్బాయి కాబట్టి అమ్మాయినే బ్లేమ్ చేస్తాడు, విక్టిమ్ ఇస్ ఉమెన్. సో ఈ కల్చరల్ ఫ్యాక్టర్ ని అడ్రస్ చేయకుండా పేషెంట్ ని ఎట్లా ట్రీట్ చేయాలి నేను? దట్ ఇస్ ద ప్రైమరీ క్వశ్చన్. ఫస్ట్ నాకు వచ్చింది ఎట్లా ట్రీట్ చేయాలి, సెకండ్ ఈ అమ్మాయి డిప్రెషన్ ని నేను బాగు చేస్తాను. కానీ ఆ చైల్డ్ ని కూడా గమనించాను నేను, చైల్డ్ స్టంటెడ్ గ్రోత్ ఉన్నాడు, చైల్డ్ అడిక్వేట్, ఇంకా మాటలు కూడా సరిగా రాలేదు, మాల్నరిష్డ్ కనిపించాడు నాకు. షై ఉన్నాడు, అంటే సరిగా మాట్లాడలేదు, జస్ట్ అంటే హాయ్ చెప్పినా గానీ ఈజ్ నాట్ రెస్పాండింగ్. వాళ్ళ వాళ్ళ మదర్ వచ్చారు, పేషెంట్ వాళ్ళ మదర్, ఈ ఏం మాటలు కూడా రావట్లేదు, ఎక్కడ చూపించారా కొంచెం తక్కువ ఉన్నాడు అంటే, సార్ 5 ఇయర్స్ వరకు ఇట్లే మాటలు రావంట కదా, తర్వాత పెరుగుతారంట కదా, మా ఇంటి పక్కన వాళ్ళు మా పెద్దవాళ్ళు చెప్పారు, సో మేము చూపించట్లేదు. ఇక్కడ ఈ ఇదే కేసులో అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కల్చరల్ ఫ్యాక్టర్స్ విచ్ లీడ్స్ టు డిప్రెషన్, డిప్రెషన్ విచ్ లీడ్స్ టు మెటర్నల్ హెల్త్ దెబ్బతినింది, అట్ ది సేమ్ టైం ఆమె పట్టించుకోవడం వల్ల, నెగ్లెక్ట్ వల్ల చైల్డ్ అబ్యూస్ గురయ్యాడు, చైల్డ్ అబ్యూస్ గురైంది మళ్ళీ కరెక్ట్ చేసుకుందామనే టైంకి మళ్ళీ వాళ్ళ కల్చరల్ ఫ్యాక్టర్స్ అడ్డొచ్చాయి, అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ చైల్డ్ హెల్త్. సో ఓవరాల్ గా ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఇంటర్లింక్డే ఉంటాయి, సపరేట్ సపరేట్ గా ఉండవు, మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటర్లింక్డే ఉంటాయి. చైల్డ్ ఉంది ఆ ఇంట్లో ఉంటే డొమెస్టిక్ వయలెన్స్ కి, చైల్డ్ అబ్యూస్ కి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. చైల్డ్ లేడంటే ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. యా, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మాకు చాలా వివరంగా చెప్పారు. దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో ఇంకా కల్చరల్ ఫ్యాక్టర్స్ అండ్ దీన్ని ఎలా ట్రీట్ చేయవచ్చున్న దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.